అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. జీవితంలో ఎప్పుడూ అనుకోని సంఘటనలే ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడమే జీవితం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్ లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృతు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం, ఏప్రిల్ 10, 2023, సోమవారం. తిథి చవితి, ఉదయం 8:37 వరకు, తదుపరి పంచమి. నక్షత్రం అనురాధ, మధ్యాహ్నం 1:39 వరకు, తదుపరి జ్యేష్ఠ. యోగము వ్యతిపాతము, రాత్రి 8:12 వరకు, తదుపరి వరియాన. కరణం పాలవ, ఉదయం 8:37 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 8 వరకు, తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 5:56, సూర్యాస్తమయం సాయంత్రం 6:22, చంద్రోదయం రాత్రి 10:23, చంద్రాస్తమయం ఉదయం 8:47. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7:29 నుండి 9:02 వరకు. యమగండం ఉదయం 10:36 నుండి మధ్యాహ్నం 12:09 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:42 నుండి 3:15 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:34 నుండి 1:23 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:03 నుండి 3:53 వరకు. వర్జము రాత్రి 7:06 నుండి 8:39 వరకు. శుభ సమయాలు అమృత గడియలు. తెల్లవారుజామున 4:25 నుండి 5:59 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:44 నుండి మధ్యాహ్నం 12:34 వరకు. శుభ గడియలు ఉదయం 5:56 నుండి 7:25 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:55 నుండి 4:29 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:23 నుండి 5:10 వరకు. ఏప్రిల్ 10 సోమవారం. ఈరోజు ఉన్న తిథి చవితి. ఉదయం 8:37 వరకు ఉంది. తదుపరి పంచమి. చవితి తిథి రిక్త తిథి కాబట్టి మనం శుభకార్యాలలో వినియోగించము. తదుపరి పంచమి మంచి తిథి. ఈరోజు మధ్యాహ్నం 1:39 వరకు ఉన్న అనురాధ నక్షత్రం మంచి నక్షత్రమే. సోమవారం అనురాధ నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. కొత్త పనులు ప్రారంభించుకోవడానికి మూడమి కాబట్టి ఆల్రెడీ ప్రారంభించబడిన పనులు, ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకోవడం వంటి పనులు ఏవైనా ఉంటే ఈ యోగ సమయంలో ఇతర ఏ దుర్ముహూర్తాలు లేకుండా చూసుకొని చేసుకోవచ్చు. తదుపరి వచ్చే నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఇది దారుణ నక్షత్రం కాబట్టి చాలా రకాల శుభకార్యాలకు వాడరు. ఇంకా ఈరోజు రాత్రి 8:12 వరకు ఉన్న వ్యతిపాత యోగం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇది పంచాంగం ప్రకారం. ఇంకా లగ్న ముహూర్తాల గురించి చెప్పుకుంటే, ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక తిథి వార నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు కాబట్టి ఈరోజు ఉదయం 7:25 మేషలగ్నంలో తారాబలం చంద్రబలం చూసుకొని అన్నప్రాసన, ఉయ్యాలలో వేయడం, క్రయ విక్రయాలు వంటి శుభకార్యాలు చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు వృశ్చిక రాశిలోను, సూర్యుడు మీన రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మేషరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది.
చంద్రబలం. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, ఈరోజు సూర్యోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ మధ్య కామెంట్స్ లో తరచుగా వస్తున్న ప్రశ్నలు, ఒకటి మా కామెంట్స్ ఎవరో డిలీట్ చేస్తున్నారు, రెండు ముందుగా మేము చేసిన కామెంట్స్ ని తర్వాత చూపిస్తున్నారు అని. వీటికి మా సమాధానం, మేము ఎవరి కామెంట్స్ డిలీట్ చేయము. మేము కామెంట్స్ కి రిప్లై ఇవ్వడం, లైక్ చేయడం లేదా ఏవైనా ఇబ్బందికరమైన కామెంట్స్ అయితే యూట్యూబ్ కి రిపోర్ట్ చేయడం మాత్రమే చేస్తాము. ఎవరి కామెంట్స్ తర్వాత ఎవరి కామెంట్స్ చూపించాలి అనేది మన చేతిలో ఉండదు. అది మీ యూట్యూబ్ సెట్టింగ్స్ లేదా యూట్యూబ్ ప్రోగ్రామ్ లేదా యూట్యూబ్ అల్గారిథం మీద ఆధారపడి ఉండవచ్చు. మాకు మా వీక్షకులు అందరూ సమానమే, ఎల్లప్పుడూ అందరూ బాగుండాలని ఆకాంక్షిస్తాము. ఈరోజు ప్రత్యేకతలు, ప్రపంచ హోమియోపతి దినోత్సవం. హోమియోపతి పితామహులు డాక్టర్ క్రిస్టియన్ ఫెడ్రిక్ శామ్యుయల్ హనీమాన్ గారి జయంతి సందర్భంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అంతర్జాతీయ తోపుట్టువుల దినోత్సవం. భారత మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. April 10 సోమవారం దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి, ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృషభ రాశి, ఆదాయం ఉంటుంది. మిథున రాశి, పనుల్లో గట్టి పోటీ ఉంటుంది. కర్కాటక రాశి, ప్రశంసలు అందుకుంటారు. సింహరాశి, లాభం ఉంటుంది. కన్యా రాశి, చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. తులారాశి, గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. వృశ్చిక రాశి, అంతా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ధనస్సు రాశి, మిమ్మల్ని ఉత్సాహపరిచే సంఘటనలు జరుగుతాయి. మకర రాశి, ప్రశాంతంగా గడుపుతారు. కుంభరాశి, కొత్త ఆశలు లేదా ఆశయాలు ఏర్పడతాయి. మీన రాశి, అభివృద్ధి ఉంటుంది. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈజ్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.